మాచర్ల పోలీసులు సామాన్యులు ప్రతిపక్ష నేతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారా? అధికార పార్టీ నేతలు చెప్పిందే పోలీసులకు శాసనంగా మారిందా? బాధితులుగా స్టేషన్కు వచ్చిన వారు నిందితులుగా మారిపోతున్నారా? పోలీసుల అండతో స్టేషన్లోనే వైసీపీ నేతలు పంచాయతీలకు దిగుతున్నారా? లెట్స్ వాచ్. వివాదాస్పదంగా మాచర్ల పోలీసుల తీరు. ప్రతిపక్ష నేతలకు చుక్కలు చూపిస్తున్న పోలీసులు. బాధితులనే నిందితులుగా మార్చేస్తున్నారని ఆరోపణలు. పల్నాడు జిల్లా మాచర్ల పోలీసులు తమ రూటే సపరేట్ అంటున్నారు. నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీ నేతలకు దాసోహం అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతల మినహా మిగతా వారు న్యాయం చేయమని ఎవరు వెళ్లినా అంతే సంగతులు. న్యాయం సంగతటుంచితే న్యాయం జరగకుండా ఉంటే చాలు అనేలా పోలీస్ స్టేషన్ల పరిస్థితి తయారైందని టాకు వినిపిస్తోంది. టీడీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎవరైనా సరే న్యాయం చేయమని అడిగితే మాచర్ల పోలీసులకు ఏమాత్రం నచ్చడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే పోలీసులు ఏకంగా శివాలెత్తిపోతున్నట్లు బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా మారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. స్టేషన్కు న్యాయం చేయమని వచ్చిన బాధితుల్నే నిందితులుగా మార్చి వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక అధికార పార్టీ నేతలు ఏది చెబితే అదే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని బాధితులు విమర్శిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎంత విధ్వంసం సృష్టించినా కన్నెత్తి చూడని పోలీసులు, టీడీపీ నేతలు పండుగకి చిన్న ఊరేగింపు చేసినా వారిపై పోలీసులు లాఠీలు జురిపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఫిర్యాదుకు స్పందించని పోలీసులు, వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే టీడీపీ నేతల ఫిర్యాదుకు స్పందించని పోలీసులు, వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు ఆగ మేఘాల మీద వచ్చి వారిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంటనే స్థానిక వైసీపీ నేతలు పోలీసులకు కబురు పెడితే వారు ఆగ మేఘాల మీద అక్కడికి వచ్చి వారిపోతారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 4.5 ఏళ్లు దాటినా ఇంకా చెప్పాలంటే మరో 6 నెలల తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీకి పోలీసులు దారుణంగా వంతపాడుతున్నారని ఇటీవల పలు సందర్భాల్లో నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలపై టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టీడీపీ శ్రేణులు పదే పదే ఆరోపణలు చేస్తున్నా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పేట్రేగిపోతున్నట్లు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెల్దుర్తి మండలంలో ఇటీవల టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్త తెలుగుదేశం జెండా పట్టుకుని తిరుగుతుంటే ఆ యువకుణ్ణి పోలీస్ స్టేషన్కి లాక్కెళ్లి చితకబాదారు. మా కార్యకర్తని ఎందుకు కొట్టారని అడిగి జోలకంటి బ్రహ్మారెడ్డితో పాటు పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇక ఎమ్మెల్యే స్వగ్రామం వెల్దుర్తి మండలం కండ్లకుంటలో ఓ బాకీ విషయంలో రెండు పార్టీల శ్రేణులు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటే అధికార పార్టీ నేతలకు పోలీసులు ఒత్తాసు పలికినట్లు సమాచారం. ప్రత్యర్థి వర్గం వారిని 4 రోజుల పాటు పిఎస్లో ఉంచి తమ లాఠీలు ఝులిపించి ఖాళీ పేపర్లపై సంతకాలు చేపించుకున్నారని బాధితులు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం మాచర్ల పట్టణంలోని ఒక వార్డులో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఒక వర్గానికి స్థానిక వైసీపీ నేత అండగా ఉండి ఎర్రం పులిరెడ్డి అనే వ్యక్తిని ఠానా నుండి బయటకు వెళ్లగొట్టి ఇంటిని ఆక్రమించుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కి వెళ్లిన బాధితులకు న్యాయం చేయకపోగా రేపు రండి అంటూ తిప్పుకున్నారని ఆరోపిస్తున్నారు. మాచర్ల పట్టణంలో సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని ఒక ముస్లిం వ్యక్తిని 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో బంధించి చిత్రహింసలు పెట్టడం వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా అతను వద్దని మొత్తుకున్నా వైసీపీ కండువా కప్పి ఇంటికి పంపించారని బాధితుడు వాపోతున్నారు. ఈ క్రమంలో మాచర్ల పోలీసులు వైసీపీ నేతలు చెప్పిందే వేదమన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.